రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత వివిధ విభాగాల రివ్యూ మీటింగ్లతో అధికారిక కార్యకలాపాల్లో మునిగిపోయిన సీఎం రేవత్ పొలిటికల్ పరిస్థితులపై లోతుగా ఆలోచిస్తున్నారు ఇంటికే పరిమితమైన ఆయన పార్టీ లీడర్లతో కొద్దిమంది మేధావులతో మాట్లాడుతున్నారు ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలకు పదులు పెడుతున్నారు విపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా భవిష్యత్తు పరిణామాలపై ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం లోక్సభ ఫలితాలకు అనుగుణంగా రానున్న పరిణామాలపై రెండు రకాల వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి స్వర్ణయుగమైన ఆర్థిక సహకారం అందుతుందని అభివృద్ధి పనులకు క్లియరెన్స్ వస్తుందని ఏకకాలంలో బీజేపీ బీఆర్ఎస్లకు రాష్ట్రంలో రాజకీయంగా సమాధి తప్పదన్నది కాంగ్రెస్ ధీమా కేంద్రంలో ఈసారి ఇండియా కూటమి ప్రభుత్వం ఖాయమని జూన్ తొమ్మిదవ తేదీన రామ్లీలా మైదానంలో రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓపెన్ కామెంట్ చేశారు కేంద్రంలో పరిస్థితిపై అలాంటి వైఖరితో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ గెలుపొందే స్థానాలపై లోతుగానే ఆలోచించింది గతంలో నాలుగు స్థానాలు నా పార్టీ ఇప్పుడు డబుల్ అయితే కొంత తేడా ఉంటుందని కంట్రోల్ చేయటానికి పగడ్బంది ప్లాన్ తప్పదనే అభిప్రాయంతో ఉన్నది దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని ఇండియా కూటమి అది పాజిటివ్ అవుతుందని భావిస్తున్నది తెలంగాణలో కాంగ్రెస్కున్న అనుకూల పవనాలతో డజన్ సీట్లు ఖాయమనే ధీమాతో ఉన్న పోలింగ్ అనంతర పరిస్థితులు పబ్లిక్లోని జనరల్ టాక్కు అనుగుణంగా తొమ్మిది నుంచి పదమూడు మధ్య రావచ్చన్న అంచనాకు వచ్చింది ఈ అంచనా తప్పి రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ఏం చేయాలనే ప్లాన్పై సీఎం రేవంత్ సహా సీనియర్ లీడర్లు ఆల్టర్నేటివ్ స్ట్రాటజీని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ప్రధానిగా మోడీ వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని కూడా కాంగ్రెస్ నేతలు సీరియస్ గానే తీసుకున్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉంటదని సీఎం రేవంత్ పబ్లిక్ మీటింగ్లలోనే వ్యాఖ్యానించి సీరియస్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలకు తగినట్లుగానే కౌంటర్ స్ట్రాటజీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో బిజెపి లీడర్లను ఫస్ట్ రోజు నుంచే ఉక్కిరి బిక్కిరి చేసేలా వారి ఎత్తుగడలను చిత్తు చేసి డిఫెన్స్ లో పడేసేలా ఆలోచిస్తున్నది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రానికి సహకారం ఆశించిన స్థాయిలో ఉండకపోగా తరచూ ఇబ్బందికర పరిస్థితులను సృష్టించవచ్చనే అనుమానాలు కాంగ్రెస్ కు మొదటి నుంచి ఉన్నాయి రాష్ట్రంలో అస్థిరతను సృష్టించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందనే అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదంటూ బీఆర్ఎస్ బీజేపీ తరచూ విమర్శలు చేస్తుండటం గమనార్హం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే మొదటి రోజు నుంచే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయాలన్నది కాంగ్రెస్ వైఖరిగా కనిపిస్తున్నది